మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డికి చుక్కెదురైంది. స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన తన ప్యానెల్ నుంచి 10 మంది ఎంపీటీసీలను బరిలోకి దింపారు. టీఆర్ఎస్ నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా శైలజారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక గౌడవెల్లి టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు పద్మజారెడ్డి. నామినేషన్ వేయడం ఇవ్వడం జరిగింది. నేను కూడా 2001 నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ పోయినా, మరి ఈరోజు ఇప్పుడు అవకాశం రాలే, మరి ఈరోజు అవకాశం వచ్చింది. బీసీ బీద బడుగు వాళ్ళ బలమైన వర్గాలకు చెందిన వాళ్ళకి నేను, మరి ప్రజలకు నాపై విశ్వాసం ఉంది. గతంలో నేను పనిచేసినటువంటి సేవలు గ్రామాలలో మరి అందరూ కూడా నన్ను గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు నాకు టీఆర్ఎస్ పార్టీలో మరి నేను దీపం రాకపోవడం, నేను స్వతంత్ర అభ్యర్థిగా భార్య అనితను బరిలో దింపడం జరిగింది. ఏదేమైనా భారీ మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా అనిత గెలవబోతుంది. మరి ప్రజలు అంతా చూస్తూ ఉన్నారు, కష్టపడిన వాళ్ళు ఎవరు తెలంగాణ కోసం. మరి కొత్తగా ఈరోజు వచ్చి బీభావం తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రజలు గమనిస్తారు. మరి జనరల్లో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా మరి నిన్న మొన్న వచ్చిన వాళ్లకు మరి బీభావం ఇవ్వడం చాలా బాధాకరం. ఏదేమైనా ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కేసీఆర్ గారి దగ్గరికి భారీ మెజార్టీతో గెలిచిపోతానని కూడా తెలియజేస్తాను.